ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ అతడి సోదరుడు మీసా భారతి సహా మరికొందరు కాంగ్రెస్ నేతలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పట్నా హైకోర్టు పోలీసులను ఆదేశించింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో భాగల్పూర్ లోక్సభ టికెట్ ఇచ్చేందుకు 5 కోట్ల రూపాయలు తీసుకుని మోసం చేసినట్టు సంజీవ్ కుమార్ సింగ్ అనే వ్యక్తి పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన పట్నా ధర్మాసనం బీహార్ కాంగ్రెస్ అధ్యకుడు మదన్ మోహన్ ఝా, దివంగత బీపీసీసీ చీఫ్ సదానంద్ సింగ్, అతడి కుమారుడు సుభానంద్ ముఖేష్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాజేష్ రాథోడ్తో పాటు తేజస్వి యాదవ్ మీసా భారతిపై కొత్వాలి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పట్నా సీనియర్ ఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది.